కానీ జనరల్గా ఆ ఏజ్ కుర్రాళ్ళల్లో ఉండే కన్ఫ్యూషన్స్ మీకు ఉన్నాయి, కానీ మీకు కొంచెం ఎక్కువ పాళ్ళల్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. అంటే ఏం చేయాలి, అసలు ఎటువైపు వెళ్ళాలి అని ఒక క్లారిటీ లేకపోవడం, కాకపోతే మీరు హైలీ క్రియేటివ్ అని విన్నాను నేను. ఈవెన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ ఏజ్ ఏదో ఒక సృజనాత్మకంగా ఏదో చెయ్యాలి, రెగ్యులర్ కైండ్ ఆఫ్ జాబ్స్ ది డోంట్ గివ్ యూ అ హై, అది మీకు కిక్ ఇవ్వవని విన్నాను. అదే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఇష్టం. నాకు ఐ థాట్ బోర్ కొట్టేస్తుంది ఏదైనా చూసిందే చూస్తే, ఐ వాంట్ సంథింగ్ న్యూ. అది యాక్చువల్ ఫిల్మ్స్ ఎవరికైనా ఉండేది, అంటే క్రియేటివ్ పీపుల్కి అల్టిమేట్, బికాజ్ అందులో అన్ని కళలు ఉన్నాయి. ఇట్ కుడ్ బి పెయింటింగ్, ఇట్ కుడ్ బి మ్యూజిక్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్క్లూడెడ్ ఇన్ దట్ అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ అండ్ డైరెక్టింగ్. సో అది సమ్మేళనం అన్ని కళలకి. సో దట్ షుడ్ బి అన్ అల్టిమేట్ డ్రీమ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్ట్స్. అది దూరం కదా, ఈలోపు మధ్యలో వేసే అడుగులు గ్రీటింగ్ కార్డ్స్ చిన్న చిన్న, అట్లీస్ట్ అవి కూడా క్రియేటివే. అడ్వర్టైజింగ్ ఆల్ లీడింగ్ టు దిస్. బట్ అప్పట్లో అంటే డిజైనింగ్, పెయింటింగ్, రాయటం ఇవన్నీ వచ్చేవండి, మీరు చేసేవారా? అంటే నాకు పెయింటింగ్ ఐ కాన్ డ్రా, బట్ రఫ్ స్కెచ్ చేస్తాను, దెన్ దేర్ బి అన్ ఆర్టిస్ట్ విల్ ఇంప్లిమెంట్ దట్. ఓకే, బేసిక్ ఐడియా మాత్రమే కాన్సెప్ట్. రైటింగ్ ఐ కెన్ రైట్, అంటే ఇంగ్లీష్లో యాడ్స్కి ఇంగ్లీష్లో కొంచెం ఎక్కువ కంఫర్టబుల్ రాయటం. సో యాక్చువల్లీ ఫస్ట్ ఛాన్స్ వచ్చిన వాడు సినిమాకి డైలాగ్స్ కూడా నేను రాస్తాను అనుకోలే, స్క్రీన్ ప్లే చేస్తాను, రఫ్ డైలాగ్స్ ఎలా ఉంటాయి ఇంగ్లీష్లో ఏదో పెట్టేసాను. దెన్ సాట్ విత్ సమ్ రైటర్ ఓ నెల రెండు నెలలు కూర్చున్నాక ఆ మాటలు నేనే గుర్తుపడతలా. అంటే నేను చిన్నపిల్ల ఎలా మాట్లాడాలో అనుకున్నది అది అలా రావట్లేదు. జనరలీ మనకు ఎప్పటి నుంచో వచ్చే చిన్నపిల్లలు ఎలా మాట్లాడే, అమ్మ అమ్మ దొంగ ఇక్కడ ఉన్నా ఇలాంటివన్నీ అవి వికారం వచ్చేస్తుంది కదా. ఓకే, దట్స్ నాట్ హౌ ఆర్ కిడ్స్ స్పీక్. సినిమా పిల్లలు అలా మాట్లాడతారు, నిజ జీవితంలో పిల్లలు అలా మాట్లాడతారు. సో ఇంక నేనే రాయాలని ఇంక మెల్లిగా ఒక్కొక్కటి ఇంగ్లీష్లో రాసుకుని మళ్ళీ ట్రాన్స్లేట్ చేసుకుంటూ వచ్చారు తెలుగులోకి. ఓకే, మళ్ళీ తెలుగు ట్రాన్స్లేట్ చేస్తే మళ్ళీ అవే పదాలు వస్తాయి కదా, సినిమా పదాలే. మళ్ళీ చిన్నపిల్లల పదాలు ఎందుకు వస్తాయి? తెలుగు మాట్లాడుతాం నాకు వచ్చు కదా. ఓకే ఓకే, మన చుట్టూ పరిసరాల్లో ఎక్కడ పెరిగాం, పల్లెటూరు నుంచి అమ్మలు అమ్మమ్మలు చుట్టుపక్కల కాదు అందరు మాట్లాడే తెలుసు కదా మనకి, ఆ ఫ్లో ఎలా ఉంటుంది అన్నది. అంతేకాని వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్. సో మీరు మొదటి సినిమాతోనే మీరు రాయటం నేర్చుకున్నారు అని తెలుగు, అంతకు ముందు అసలు అది కూడా రాదు. అంటే రాయటం అంటే నా మీనింగ్ డైలాగ్స్ రాయటము, అది కథంతా మాత్రం కన్సీవింగ్ అంతా ఇంగ్లీష్లోనే. ఇంగ్లీష్లోనే ఇప్పటికీ యాక్షన్ పార్ట్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఓకే, డైలాగ్స్ లాస్ట్లో రాసుకుంటా, బికాజ్ అది ఒక్కొక్క ముక్క తూచి తూచి చేయాలి కదా. అయితే ఈ చిన్న చిత్తక జాబ్స్ ఏవి చేసినా మీరు అందులో వేట్లో కూడా మీరు అసలు మీకు ఫుల్ లెంగ్త్ సాటిస్ఫాక్షన్ కానీ హ్యాపీనెస్ కానీ మీరు అసలు పొందలేదంట. ఈవెన్ మధ్యలో ఏదో వాడీలాల్ ఐస్ క్రీమ్ అని కూడా ఒకటి స్టార్ట్ చేశారంట, ఐస్ క్రీమ్ పార్లర్. పార్లర్ ఫ్రాంచైజ్ తీసుకున్నాం, అంటే ఆ చల్లగుండేది కూడా చేతులు కాలుస్తుంది అని తెలియదు మనకి, మొత్తం కాలిపోయింది. సరే, అంటే ఆ ఐడియా ఎందుకంటే అసలు ఆ పార్లర్ మీద కాదు, అడ్వర్టైజింగ్ అని ఏదైనా క్రియేటివ్ థింగ్ ఏంటంటే దే ఇస్ నో సెక్యూరిటీ. అంటే ఆ నెల నువ్వు ఏమీ డిజైన్ చేయలేకపోతే నీకు ఇన్కమ్ లేదు తింటానికి. ప్రతిరోజు కొత్త ఐడియాలు ఏంటి టెన్షన్ అనుకుని, మనం ఏం చేయకుండా ఒక స్టడీ ఇన్కమ్ ఉంటే బాగుంటుందేమో అన్న దురుద్దేశంతో, అందరూ సదుద్దేశం అనుకుంటారు, దాంతో అది పెట్టాను. అంటే బ్రెయిన్ ఎక్కువ ఉపయోగించకుండా దాని అంతటే దొస్తుంటే అట్లీస్ట్ ఇంట్లో టెన్షన్ ఉండదు, యూ కెన్ హ్యావ్ ఫుడ్ అండ్ ఆల్, అవి ప్రాబ్లం ఉండదు. ఇది వచ్చింది బోనస్ అవుతుంది మనకి ఐడియాలు వచ్చినప్పుడు చేసుకుంటే అని, బట్ ఇట్ డెంట్ వర్క్ అవుట్. అది కూడా పోయిందండి. మరి తర్వాత ఏం చేశారు? ఆ తర్వాత ఐస్ క్రీమ్ పార్లర్ దెబ్బతిన్నాక గ్రీటింగ్ కార్డ్స్. ఓకే, అక్కడ కూడా మీకు మార్కెట్లో ఆల్రెడీ ఆర్చీస్, హాల్మార్క్, ఏవో రకరకాల గ్రీటింగ్ కార్డ్స్ ఉన్నాయి, క్రై వాళ్ళవి చాలా గ్రీటింగ్ కార్డ్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళ కార్డ్స్ అన్నీ చాలా వెరీ మినిమల్ రేట్స్ ఉంటాయి, 5 రూపాయలు, 4 రూపాయలు, 3 రూపాయలు. హైయెస్ట్ వాస్ హాల్మార్క్ 8 రూపీస్ ఉండేది. మీరు దాన్ని బీట్ చేసి 15 రూపాయలు, 12 రూపాయలు పెట్టారంట. 25 రూపీస్ అంటే ఏ ధైర్యంతో పెట్టారు? అంటే ఒకటి ధైర్యం కాదు అవసరం, ఏంటంటే నేను ఫోటోగ్రఫీ బేస్డ్ కార్డ్స్ చేశాను, నాకు చాలా ఎక్స్పెన్సివ్, ప్లస్ నేను లక్షల్లో ప్రింట్ చేయలేను,
సో కాస్ట్ పర్ కార్డ్ ఎక్కువ నాకు. సో నాకు మార్జిన్ రావాలంటే అంత పెట్టాలి. సో నా కార్డ్స్ డిఫరెంట్, ఎలాగో ఎవరు కొంటారు అన్నారు. వాళ్ళ కార్డ్స్ ఎంత ఉండి అంటే నేను అన్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కార్డ్ డిఫరెంట్, నచ్చితే 25 అయినా కొంటారు, లేదా నేను ఫ్రీగా ఇచ్చిన తీసుకోడు, ఎందుకంటే దట్ సో డిఫరెంట్ కనుక. పిచ్చి లాజిక్తో వెళ్ళిపోయాను అంతే, అండ్ ఇట్ వర్క్డ్. బట్ ఏముండేదండి మీ కార్డులో, హౌ డిఫరెంట్ వాజ్ ఇట్? అంటే అప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ మామూలుగా పైన ఏదో బొమ్మ ఉంటుంది, లోపల తెరిస్తే బ్లాంక్ పేజ్లో ఒక రెండు సెంటెన్స్ ఎంత పోయేంలాగా ఉంటుంది. నేనన్న పిక్చర్ పెడితే ఇట్ షుడ్ బి డబుల్ స్ప్రెడ్ ఫోటోగ్రాఫ్, ఐ వాజ్ యూజింగ్ ఫోటోగ్రఫీ రిచ్గా ఉండాలని, మామూలు పెయింటింగ్ కాకుండా. అది తెరిచిన డబుల్ స్ప్రెడ్ కదా, ఎంత చూస్తాం డబుల్ సైజ్. సో తెరిచిన వెంటనే ఒక ఇంపాక్ట్ కొట్టాలి వాళ్ళకి, తెరిచిన వెంటనే బ్లాంక్ ఉంటే ఉంది. లైఫ్లో ఎప్పుడు చిన్న సర్ప్రైజ్ అనుకుంది రావాలి కదా, ఆ కాన్సెప్ట్తో మొదలు పెట్టాను. ఓకే, సో ద పిక్చర్ వాజ్ ఇన్సైడ్ ద కార్డ్, బయట కాదు, బయట కాదు, బయట ఉండేది, బయట మామూలు చిన్న పిక్చర్ ఏదో ఉంటుంది అండ్ లీడింగ్ సెంటెన్స్ ఒకటి ఉంటుంది, పంచ్ లైన్ పిక్చర్ లోపల ఉంటుంది. ఓకే, సో అట్లా. సో ఫ్రంట్ కవర్లో మాత్రం ఓన్లీ టీజర్ ఉండేది, లోపల పిక్చర్ ఉండేది. ఓకే ఓకే. హాయ్, ఐఎమ్ కేకే సెంథిల్ కుమార్. క్యాచ్ మీ ఆన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ ప్రేమ ఆన్ డైలాగ్ విత్ ప్రేమ ఆన్ ఐ డ్రీమ్స్.